వశిష్ఠుడితో సమానంగా అవ్వాలని కదూ బ్రహ్మర్షి. ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన వెంటనే ఊరుకోలేదు, అన్నాడు నేను నిజంగా బ్రహ్మర్షిని అయ్యుంటే నాకు మీరు మాటిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓంకారశ్చ వషత్కారో, నాకు ఓంకారము వషత్కారము ప్రకాశించాలి, వేదములను ఇతరులకు ప్రబోధం చేసే అధికారం కలగాలి, ఉపదేశం చేసే అధికారం రావాలి, యజ్ఞం చేయించేటటువంటి అధికారం రావాలి, అన్నిటినీ మించి వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి. అలాగే చేస్తాం. వశిష్ఠుడికి వెళ్ళి చెప్పారు విశ్వామిత్రుని వచ్చి బ్రహ్మర్షి అని పిలన్నారు. ఆయన తపస్సు చేశాడు, మీరు బ్రహ్మర్షి అని ఆయనకి అధికారం ఇచ్చారు, స్థానం ఇచ్చారు, నేను వచ్చి బ్రహ్మర్షి అని పిలవడం ఎందుకు? కానీ కడుపులో అక్కసు మిగిలిపోతే బ్రహ్మర్షి ఎందుకు అవుతాడు? తప్పకుండా పిలుస్తాను. వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసా? వశిష్ఠునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి గౌరవించి కౌగిలించుకున్నాడు. ఆ బ్రహ్మర్షిత్వాన్ని పొందిన తర్వాత ఇక రాగద్వేషాలు లేవు, ఇక కోపం లేదు మనసులో. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక కోపం ఉండే అవకాశం లేదు, అప్పటివరకే ప్రతిబంధకం. ఏదో ఒక వ్యక్తి ఒక మహాత్ముడు కావాలి అంటే ఎంత సాధన ఉంటుందో చూడండి. సాధనలో ఎక్కడ కూర్చున్నాడు ఎలా కూర్చున్నాడు కన్నా ప్రథమ శత్రువు ఎవరు అంటే కోపమే. అంత కష్టపడితే మహానుభావుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అందుకే బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత విశ్వామిత్రుని యొక్క రూపం వేరుగా ఉంటుంది. అంతకు ముందున్నటువంటి రూపము అంటే నా ఉద్దేశం ఏదో బాహ్యంలో ఉండే రూపము అని కాదు, నేను ప్రతిపాదిస్తున్నది. సామాన్యంగా లోకంలో ఏమంటారంటే విశ్వామిత్ర మహర్షి వచ్చారంటే బాబోయ్ కోపధారి, ఆయనకి కోపం ఎక్కువ అంటారు. కానీ ఆయన బ్రహ్మర్షి అయిన తర్వాత ఆయన తీరే వేరు. మహానుభావుడిది రామచంద్రమూర్తిని చెక్కిన శిల్పి కదండి ఆయన, గాయత్రీ మంత్ర ద్రష్ట మహానుభావుడు. అదే విశ్వామిత్రుడు ఒకప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుచేత? రాముడు అవతార స్వీకారం చేసి ఆ దశరథ మహారాజు గారికి కుమారుడిగా వచ్చాడు. వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి విద్యాభ్యాసం అంతా చేయించారు. మరి ధనుర్వేదం నేను ఇవ్వాలి లోకాన్ని రక్షించడానికి, సీతాకళ్యాణం నా వల్ల జరగాలి, ఇది విశ్వామిత్రుడి తాపత్రయం. అందుకని దశరథ మహారాజు గారు ఒకరోజు సభ తీర్చి మంత్రులతో మాట్లాడుతున్నాడు, నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, యోగ్యులు, చక్కగా వేదం చదువుకున్నారు, వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులు, అన్ని గుణములు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి తగినటువంటి ఇల్లాలు దొరకాలి, అందుకని వీళ్ళకి తగినటువంటి భార్యలు ఎక్కడున్నారో వెతికి తీసుకురండి అని మంత్రులతో చెప్తున్నాడు. తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహామునిహి. అలా చర్చ చేస్తున్నారు అయోధ్యకాండ. ఇందాకనే చెప్పింది బాలకాండ. అయోధ్యకాండలో చర్చ చేస్తున్నారు, నా కొడుకులకి తగినటువంటి ఇల్లాళ్ళు దొరికేటట్టు చూడు అని మంత్రులతో చెప్తున్నాడు. అలా చెప్తుండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అభ్యాగచ్చన్ మహాతేజ, మహాతేజోవంతుడైనటువంటి విశ్వామిత్రో మహామునిహి. ద్వారపాలకులు చూశారు, వాళ్ళకేమిటి విశ్వామిత్రుడు అంటే భయం, బాబోయ్ కోపధారి అని పరుగు పరుగున దశరథుడి దగ్గరికి వెళ్ళారు. విశ్వామిత్ర మహర్షి విజయం చేశారన్నారు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. దశరథుడి మనసులో కూడా అదే కారణం, ఆయనకి అదే భయం. నిజానికి ఏమంటాడో, ఎక్కడ కోపం వస్తుందో, ఏ శాపం ఇస్తాడో, ఏదో ఇన్నాళ్ళకి కొడుకులు పుట్టి సంతోషంగా ఉన్నాను, ఈయనొచ్చాడు ఏమిట్రా బాబు లేనిపోయిన గొడవా అని కడుపులో బెంగుంది. ఎప్పుడైతే బెంగుందో, స్థిమితం తప్పిపోయాడో, అక్కర్లేని మాటలు చాలా వస్తాయి నోటి వెంట. మనిషి స్థిమితంగా లేడనుకోండి, స్థిమితం తప్పిపోవడం కోసం ఎంతో ప్రయత్నం చేసి డబ్బు ఖర్చు పెట్టి స్థిమితం తప్పిపోయాక రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళని రోజు చీకటి పడ్డాక చుట్టాలా, ఇప్పుడు పగలు కూడా కనబడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడే కనబడుతున్నారు, అది వేరనుకోండి. కాబట్టి స్థిమితం తప్పిపోయిందని గుర్తు ఏంటంటే ఆ మాటలకు అర్థం ఉండదు, ఇంకా ఏవేవో మాట్లాడేస్తుంటారు. దేనివల్ల స్థిమితం తప్పడం? భయం వల్ల. విశ్వామిత్రుడు వచ్చాడు, భయం. పిలిచాడు, స్వాగతం చెప్పాడు, ఉనికిపోతున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడు ఆయనతోటి. ఇవాళ మీరు వచ్చారు, నాకు ఇంతకన్నా అదృష్టం ఏమిటి, పాద్యం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, ఆసనం ఇచ్చాడు, కూర్చోపెట్టాడు, దగ్గర కూర్చున్నాడు, మీరు వచ్చారు, అద్యమే సఫలం జన్మం జీవితం చ సుజీవితం అన్నాడు. ఇవాళ మీరు రావడం చేత నా జన్మ సఫలమైపోయింది, నా జీవితం సుజీవితం అయిపోయింది, నా జీవితం పండిపోయింది, మీ రాకతో నేను తరించిపోయాను. ఆయన ఏమైనా అడిగాడా? ఒక్క మాట మాట్లాడలా, అలా కూర్చున్నాడు. ఓహో చెప్పేస్తున్నాడు దశరథుడు, మీకేం కావాలి చెప్పండి, కంచమే పరమం కామం, మీకేది కావాలని కోరుకుంటారో కోరుకోండి, నేను ఇచ్చేస్తాను. మీరు ఏ కోరిక కోరినా అది తీర్చడమే నాకు సంతోషం, కాబట్టి మీకు ఏ కోరిక ఉందో మనసులో చెప్పండి, నేను తీర్చి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అన్నీ విన్నాడు. అన్నీ విని అన్నాడు,
నేను ఒక యజ్ఞం చేయడానికి హిమాలయ పర్వతాల్లో కౌశికీ నదీ తీరం నుంచి దక్షిణానికి వచ్చాను. యజ్ఞం చేస్తున్నప్పుడు మారీచుడు సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు యజ్ఞకుండంలోకి నెత్తురు పోస్తున్నారు. దానివల్ల యజ్ఞం పూర్తి అవ్వట్లేదు. ఆ యజ్ఞానికి రక్షణ చేయడం కోసమని చెప్పి రాముణ్ణి నాతో సాయంగా పంపించు, రాముడు యజ్ఞ సంరక్షణం చేస్తాడన్నాడు. అంతే కళ్ళు తేలేసేశాడు. లేకలేక పుట్టిన కొడుకు సుగుణాభిరాముడు, ఆ కొడుకుని వదిలిపెట్టలేడు. అందుకని కొడుకుని ఇవ్వనంటే కోపం వస్తే లేనిపోను కూడవా. అందుకని ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అన్నాడు. నా కొడుక్కి 16 ఏళ్ళు కూడా లేవు, చీకటి పడితే నిద్రపోతాడు, అమ్మ దగ్గర చెద్దన్నం తినే అలవాటు ఉన్నవాడు, అటువంటి రాముడు చీకటి పడ్డాక యుద్ధం చేసే రాక్షసులతో ఏమి యుద్ధం చేస్తాడు, ఆ రాముణ్ణి ఎందుకు అడుగుతారు, లేకలేక పుట్టాడు, అతన్ని చూడకపోతే నేను బతకలేను, వాడే కనపడ్డాడా తీసుకెళ్ళడానికి, వాడు యజ్ఞ సంరక్షణ ఏమిటి, వాడికి ఏం వచ్చని రక్షణ చేస్తాడు, వాడిని వదిలేయండి మహాప్రభో అన్నీ విన్నాడు. మరి ఎందుకు అడిగావు, నేనేమైనా అడిగానని నిమ్మని నువ్వే కదా అడిగావు, నా వెంటపడి మీకేం కావాలి చెప్పండి. అద్యమే సఫలం జన్మంజీవితంచ సుజీవితం కంచమే పరమం కామం, ఇన్ని మాటలు అన్నావు, పోని ఊరుకున్నాడా, పోని నన్ను రమ్మంటారా, నేను వస్తాను చతురంగ బలాలతో, నేను వస్తే మాత్రం మారీచుడితోటి సుబాహువుతోటి యుద్ధం చేయగలనా, నేను చేయలేను, ఇదేమిటి ఇంత విషమ పరీక్ష వచ్చింది, రాముణ్ణి వదిలి నేను ఉండలేనే అని బెంగ పెట్టుకుని ఏదేదేదేదేదో మాట్లాడుతున్నాడు పాపం కొడుకు మీద భ్రాంతితో. అన్నీ విన్నాడు విశ్వామిత్రుడు. అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చైమే తపసి స్థితాహ అన్నాడు. నీకేం తెలుసు రాముడు అంటే అన్నాడు, ఎవరిని, దశరథుడిని, నీకేం తెలుసు రాముడు అంటే నా కొడుకు 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 అంటున్నావు, నీకు అదొక్కటే తెలుసు, రాముడెవరో నాకు తెలుసు, రాముడెవరో ఇదిగో వశిష్ఠ మహర్షికి తెలుసు, ఇప్పుడు ఆ క్రోధం లేదు, వశిష్ఠుడికి తెలుసు, ఈ సభలో ఉన్నటువంటి తపస్సులైనటువంటి వారికి తెలుసు, నీకేం తెలుసు అంటే నీ కొడుకు అన్నదొక్కటే తెలుసు. ఏమిటి దాని రహస్యం, రాముడు విష్ణువు అవతారం, రాక్షస సంహారం కోసం వచ్చాడు రావణ సంహారానికి, రాముడు శ్రీరాముడు కావాలి, రాక్షస సంహారానికి కావలసిన అస్త్ర విద్య కావాలి, అదంతా ఇవ్వగలిగిన దక్షుణ్ణి నేను, అది ఇవ్వడానికి రాముణ్ణి పూర్ణుణ్ణి చేయడానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నీకేం తెలుసు పిచ్చాడా, రాముడు ఏం రక్షిస్తాడు ఏం రక్షిస్తాడంటా ఏంటి, రాముణ్ణి ఎలా తయారు చేయాలో ఎలా మలచాలో నాకు తెలుసు, అమాయకత్వంతో పుత్రభ్రాంతితో చిత్తచాంచల్యంతో పంపించనంటున్నావు, ఇది ఆయన హృదయం. నిందావాక్యం పలకలేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైన రాముడెవరో నాకు తెలుసు, వశిష్ఠోపి మహాతేజ వశిష్ఠుడికి తెలుసు, ఏ చేమే తపసి స్థితా ఇక్కడున్న తపస్సులకు తెలుసు, నీకు తెలియదు, కానీ నువ్వు ఏదడిగితే అది ఇచ్చేస్తాను ఏదడిగితే అది ఇచ్చేస్తానని నా వెంటపడ్డావు. నిజంగా నేను అడిగిన తరువాత ఇవ్వలేను ఇవ్వలేను అంటున్నావు. ఇదీదంతే క్షమన్ రాజన్, ఇలాగే ఉంటుంది, గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్ఛాసుకీభవ సభాంధవ. నేను అడక్కముందే నీకేం కావాలడుగు ఏం కావాలడుగు అన్నావా, నేను అడిగిన తర్వాత నేను ఎలా పంపిస్తానంటున్నావా, అంటే ఏదైనా ఇస్తానన్న ప్రతిజ్ఞ భంగం చేశావా లేదా. మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్చ, కాకుచ్చుని యొక్క వంశంలో పుట్టావు, అంత గొప్ప వంశంలో పుట్టి మాట ఇచ్చి తప్పి ప్రతిజ్ఞాభంగం చేసిన ఓ దశరథ మహారాజా 10 కాలములు సంతోషంగా బ్రతికెదవుగాక అన్నాడు. కోపగించలేదు, ఎందుకని బ్రహ్మర్షి అయిపోయాడు, ఆశీర్వచనమే, కోపానికి స్థానం లేదు. ఇంకా లోకం ఉనికిపోయింది, ఎక్కడన్నా శపిస్తాడేమోనని ఆయన ఏమీ అనలేదు. వశిష్ఠుడు లేచాడు సభలో నుంచి, దశరథ మహారాజా నీకేం తెలుసు విశ్వామిత్రుడు అంటే ఇద్దరూ ఇప్పుడు బ్రహ్మర్షులు, ఇద్దరి మధ్య ఆ కోపం కానీ ఏమీ ఉండవి, ఆ స్థాయి ఎటువంటిదండి, అసలు దాని గురించి మాట్లాడడానికి ఏం మాటలు సరిపోతాయని దాని గురించి మాట్లాడడం, అసలు ఆ స్థాయి అటువంటిది. ఒకరి హృదయాలు ఒకరికి అర్థమవుతాయి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణానికి బయలుదేరారు. రమణాశ్రమంలో భగవాన్ రమణులు కూర్చున్నారు, ఇద్దరూ ఆ స్థాయికి చెందినవారే. రమణ మహర్షి అంతేవాసులు అన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గిరి ప్రదక్షిణానికి వెళుతున్నారు, ఆయన్ని చూడడానికి మీరు వస్తారా అన్నారు. రమణులు అన్నారు, నేనొకటి మహాస్వామి ఒకటి అని రెండున్నాయా అన్నారు. ఉన్నది ఒక్కటే ఏకం సత్, అది తప్ప ఇంకొకటి లేదు, ఒక ఆత్మ అన్నది ఆయన భావన.
మహాస్వామివారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆశ్రమం ముందు ఒకసారి నిలబడి ఇలా లోపలికి చూశారు, చూసి వెళ్ళిపోయారు. ఆయన పాల్ బ్రాంటన్తో మాట్లాడినప్పుడు దక్షిణ దేశంలో అద్భుతమైనటువంటి గురువు భగవాన్ రమణులు ఇద్దరే ఉన్నారు. ఒకరు ఉత్తర భారతదేశంలో కాశీపట్టణంలో ఒక ఇంట్లో తలుపేసుకుని ఉంటాడు, ఆయన దర్శనం అవ్వదు నీకు. నువ్వు చూడగలిగిన ఏకైక గురువు దక్షిణ దేశంలో ఒక్క రమణ మహర్షియే, ఆయన దర్శనం చేయి నీ కోరిక తీరుతుందన్నారు. ఆ మహాస్వామి ఆదేశం మేరకే వెళ్ళాడు బ్రాంటన్ రమణ మహర్షి దగ్గరికి. కాబట్టి ఇద్దరుగా కనపడి ఒక్కటైనట్టు, వాళ్ళ స్థాయి అలా ఉంటుంది ఆ బ్రహ్మర్షిత్వం చేత. అందుకే వశిష్ఠుడు విశ్వామిత్రుడి గురించి తక్కువ చేయడు, విశ్వామిత్రుడు వశిష్ఠుడి గురించి తక్కువ చేయడు. తెలియక ఏదో పాత కథని బట్టి విశ్వామిత్రుడు ఏదో కొప్పడతాడని వాళ్ళు అనుకోవాలంతే, మహానుభావుడు అనడం. అందుకే వశిష్ఠుడు లేచి అన్నాడు. ఆయన ఎవరనుకుంటున్నావో తెలుసా? ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం అన్నాడు. ఎవరో తెలుసా విశ్వామిత్రుడు అంటే? ఏష విగ్రహవాం ధర్మ, ధర్మాన్ని తీసుకొచ్చి రాశీభూతం చేసేస్తే అదే విశ్వామిత్రుడు. ఎవరు మాట్లాడుతున్నది? వశిష్ఠుడు. ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వర, ఆయనని మించిన పరాక్రమవంతుడు లేడు. ఎందుకో తెలుసా? ధనుర్వేదం దగ్గర నుంచి ఋషులకు, రాక్షసులకు, యక్షులకు, గంధర్వ కిన్నెర కింపురుషాదులకు తెలిసిన అస్త్రాలన్నీ తెలిసిన వాడు ఆయన ఒక్కడే సాంగోపాంగంగా. ఆయన తలుచుకుంటే ఏమైనా ఇవ్వగలడు రామచంద్రమూర్తికి, దుర్నిరీక్షుణ్ణి చేస్తాడు. ఆయన అవన్నీ ఇచ్చిన తర్వాత రాముడి కాపదా, నీకేం తెలుసు దశరథ. కాబట్టి ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వర, ఏష బుద్ధ్యాధికో లోకే, బుద్ధిలో విశ్వామిత్రుణ్ణి మించినవాడు లేడు. ఎవరు మాట్లాడుతున్నది? ఇది వశిష్ఠుడు. అది మహాత్ముల యొక్క జీవితాలంటే, ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం, నడిచి వెడుతున్న తపస్సు విశ్వామిత్రుడు అంటే. ఆయనతో కొడుకుని పంపించడానికి బెంగ పెట్టుకుంటామేమయ్యా, పంపించు అన్నాడు. వెంటనే అప్పుడు పంపించాడు కొడుకుని. రాముడి వెంట లక్ష్మణస్వామి బయలుదేరారు. వశిష్ఠుడి మీద క్రోధంతో శబల కోసం బయలుదేరినటువంటి కథ విశ్వామిత్ర జీవితంలో సాధన 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 క్రోధం రెండూ కలిపి కామక్రోధాలు కింద పడి, మీద పడి, పైకి లేచి కింద పడి, ఎంత సాధనో, ఇన్ని వేల సంవత్సరాల తపస్సు, ఎన్ని ప్రతిబంధకాలో దాటి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు, అంతటి మహాత్ముడయ్యాడు. నేను మీతో ఎందుకు మనవి చేశాను అంటే, సాధన అన్న మాటకి మొదటి ప్రతిబంధకం ఇది, కోపమే. ఆ కోపాన్ని నిగ్రహించుకోవడం కన్నా అసలు లోకంలో గొప్పది లేదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఏమిటి నాన్న లోకాల్లోకాలన్నీ జయించాను లోకాలన్నీ జయించానంటావు? లోకాలు జయించడం కాదు నాన్న, నీ మనసుని నీ ఇంద్రియాలని గెలినాన్న, అది గొప్ప. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని బానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకచ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. మిగిలినవి గెలవడం గొప్ప కాదు, ఇంద్రియాల్ని గెలు గొప్ప. ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు, మనసుని నిగ్రహించడం, మనసుని సంస్కరించుకోవడం అంత తేలిక విషయం కాదు. కామక్రోధాదుల్ని సాధన చేత నిగ్రహించుకోవాలి. ఎన్ని ఉండనివ్వండి, విపరీతమైనటువంటి కామక్రోధములతో ఉన్నటువంటి వ్యక్తి పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఉంటాడు. వాల్మీకి మహర్షే ఒక చోట రావణాసురుడి గురించి చెప్తూ ఒక ఉపమానం చెప్తారు. చెప్తూ ఆయన అన్నారు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు రావణుణ్ణి. ఎంత పాల సముద్రం మధించినప్పుడు వచ్చినటువంటి నురుగులాంటి తెల్లటి బట్ట కట్టుకున్నా, ఎంత 10 తలలున్నా, నల్లమబ్బు మీద తెల్ల కొంగలబారు విడుతున్నట్టుగా ముత్యాల హారాలు వేసుకున్నా, రోమకూపాలనుంచి తేజస్సు కొడుతున్నా, అహోరూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రక్షస రాజస్య సర్వలక్షణయుక్తత అంటారు హనుమ. అంతటి తేజోమూర్తి అయినా ఆ కామం ఉందే అర్థం లేని కామం, ఆ క్రోధం ఉందే కోపం నిగ్రహించుకోలేడు. ఎంత కోపమో, అయ్య బాబోయ్, తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్న అశ్రబిందవ దీప్తాభ్యామివ దీపా దీప్తాభ్యాం ప్రాపతన్ సాక్షిస స్నేహబిందవ అంటారు మహర్షి. రావణాసురుడికి కోపం వస్తే కళ్ళు ఎర్రబడి నీటి బొట్లు పడతాయిట. అది ఎలా ఉంటుందంటేట,
ప్రమిదలో నూనె వేసి నూనె ఎక్కువైపోయి ఒత్తికి ఆ నూనె చిట్ట చివర చుక్క కింద పట్టుకుందనుకోండి, దీపం వెలిగించినప్పుడు ఆ నూనె బిందువు కూడా అగ్నితో ప్రకాశిస్తూ కింద పడుతుంది. అగ్నితో ప్రకాశిస్తూ నూనె బిందువు కింద పడితే ఎలా ఉంటుందో, రావణుడికి క్రోధం వస్తే కళ్ళల్లోంచి పడుతున్న నీటి బిందువులు అలా ఉంటాయట, అంత కోపం. అందుకే ఆ కోపం ఆ అహంకారం అటువంటి నిర్ణయాలు చేసి పతనం అయ్యాడు చిట్ట చివరికి. అదే మాట వినని స్థితికి తీసుకెళ్ళిపోయింది, దానికే చిట్ట చివర ప్రాణాలు వదిలిపెట్టాడు. కాబట్టి అదిగో ఆ స్థితి నుంచి వినిర్ముక్తుడు కావడం ఉందే, తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం ఉందే, అంతకన్నా విజయం అంతకన్నా సాధన లోకంలో ఇంకోటి ఉండదు. మీరు చూడండి ఎంత సమర్థుడైన అధికారి కానివ్వండి, ఆయన ప్రసన్నంగా మాట్లాడతాడు అనుకోండి, ఏదో లోపలికి వెళితే ఏమి ఇలా రాశారే అని ఓ నవ్వుతూ మాట్లాడతాడనుకోండి, అసలు ఆయన దగ్గర పనిచేసేవాడు కానీ ఆయనతో ఏదైనా చెప్పుకుందామని వెళ్ళినవాడు కానీ మాట్లాడడానికి ధైర్యంగా వెడతాడు. అసలు అధికారి అంటేనే ఆయన వేరే గదిలో కూర్చుని ఉంటాడు. ఆయన వేరే గదిలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే బితుకు బితుకుమంటూ వెడతాడు కింద ఉద్యోగి. వెళ్ళిన తర్వాత ఆయన ఇలా కళ్ళెత్తి ఏ అన్నాడు అనుకోండి, సగం మరిచిపోతాడు. ఈ మిగిలిన సగం ఒక మాటకు ఓ మాట మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత కస్సు అన్నాడు అనుకోండి, మొత్తం మరిచిపోయి బయటికి వచ్చి గడగడగడగడగడగడగడ ముందు చెంబుడు నీళ్ళు తాగేస్తాడు. అమ్మ బాబోయ్ లోపలికి ఇంకెప్పుడు వెళ్ళనండి అంటాడు. కోపం అనేటటువంటిది ఎవరిని దగ్గరికి రానివ్వదు, స్నేహం ఏర్పడదు, ఎవరు క్షేమాన్ని కాంక్షించరు. బోబోయ్ ఎంత కోపమో అనండి అంటారు. ఆఖరికి భార్యకి కూడా చీకాగ్గా ఉంటుంది. ఎంత కోపమో బాబోయ్, అసలు నిజంగా కోపం నిగ్రహించుకోలేరు, ఎలా ఎంత ధూర్తతనంగా వాళ్ళున్నారు వీళ్ళున్నారు లేదు బంధువులున్నారు లేదు ఇవ్వడం అలా మాట్లాడేస్తారు. అది ఎంత చిన్న ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఎందుకు ఉపయోగం, అలా మాట్లాడేస్తే 10 మందిలో ఎంత చిన్నతనంగా ఉంటుంది ఆలోచించరు. ప్రేమైకమూర్తే కానీ అబ్బా ఇది మాత్రం చాలా కష్టం అనుకుంటుంది మనసులో. ఆ కోపం ఉందే అదంత దూరం చేస్తుంది. కోపాన్ని సాధన చేత పక్కన పెట్టుకోవడం చేత కాకపోతే పరమ ప్రమాదం. అందుకే కోపం రావడం తప్పు కాదు, వస్తుంది, అది అవగుణం, లేకుండా ఉండదు. చీకటి ఎలా, చీకటి వెలుగు రెండు ఉంటాయి. కోపం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది, కానీ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. కనీసం కోపం వచ్చినప్పుడు మాట వినని స్థితికి మాత్రం వెళ్ళిపోకూడదు. అలా ఉండగలిగితే చాలు, ఉపద్రవం నుంచి తప్పుకుంటాడు. లక్ష్మణస్వామికి కోపం వచ్చింది అయోధ్యకాండలో. రేపు పట్టాభిషేకం నీకు రామా అన్నాడు దశరథ మహారాజు గారు అడగకుండా పిలిచి. రాముడు అడగలేదు, అడగకుండానే ఏదో ఆయన్ని పిలిచి, ఇదిగో ఇది చైత్రమాసం, వసంత ఋతువు వచ్చింది కాబట్టి ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో చెట్లన్నీ పుష్పించి ఎంతో శోభతో ఉంటాయి, రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు, ఇవాళ ఉపవాసం చేయి నీ భార్యతో, రేపు ఉదయం రా అన్నాడు. వెళ్ళాడు, ఉపవాసం చేశాడు. మరునాడు వెళ్ళాడు, ఒక రాత్రిలో మారిపోయింది సందర్భం. కైకమ్మ మందర బోధ చేత నిగ్రహించి వరాలు పుచ్చుకుంది. నవ పంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీతామశ్నాతి నచతం వినా అంటారు బాలకాండలో. అక్కడ మృష్ణాన్నం ఉన్నా సరే పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు తినడు, రాముడు లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి నిద్ర పట్టదు, వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణస్వామికి అక్కడ లేని కోపం వచ్చి, కోపం వచ్చి కౌశల్య దగ్గరికి వెళ్ళి రాముడు మాట్లాడుతుంటే అన్నాడు, అన్నయ్య చేతకాని వాళ్ళే అరణ్యవాసానికి ఎడతానంటామే, ఇంత వృద్ధాప్యం వచ్చినటువంటి తండ్రి రాజ్యం ఏదో తన సొంత ముల్లైనట్టు కైకమ్మ కొడుక్కిస్తాడా, యవ్వనంలో ఉన్న కైకమ్మ మీద ప్రేమ పెట్టుకుని ఆమెకు పుట్టిన కొడుకు కాబట్టి భరతుడికి రాజ్యం ఇవ్వడానికి ఆయన సొంత ఆస్తి, అది రాజ్యం ధర్మ ప్రకారం పెద్ద కొడుక్కి రావాలి, నీ యందు ఏదైనా దోషం ఉంటే నీకు ఇవ్వకుండా ఉండొచ్చు, నీ యందు దోషం ఉందని ఎవరన్నారు, ఒక్క పౌరుండన మనం, ఎవ్వడూ నీ యందు దోషం ఆరోపించడు సుగుణాభిరాముడవి. అటువంటి వాడికి నీకు రాజ్యం ఇవ్వకుండా భరతుడికి ఇవ్వడానికి కామంతో కళ్ళు మూసుకుపోయిన దశరథ మహారాజుకి కల అధికారం ఉంది, ఎవరిని అధిక్షేపిస్తున్నాడు, కన్న తండ్రిని. అనరాని మాటలు అనేశాడు కోపంలో, అన్నయ్య నువ్వు ఊను, నీ పక్కన నేను కోదండాన్ని పట్టుకుని నిలబడి ఉండగా ఎవడన్నయ్యా రాజ్యాన్ని తీసుకోగలిగినవాడు,
ఈ కోసల రాజ్యంలో అయోధ్యా నగరంలో ఉన్నటువంటి సైన్యాన్నంతటిని పరిమారుస్తాను, ఎదురు తిరిగితే దశరథ మహారాజు గారి తలకాయ కూడా తీసేస్తాను, ఇదే ముహూర్తానికి నీకు పట్టాభిషేకం చేస్తాను. తండ్రి అయితే ఊరుకోవాలి, అన్నయ్య గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. ఎంత పెద్దవాడైతే మాత్రం ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు ఎందుకు ఊరుకోవాలి? రాజ్యం వీరభోజ్యం, చంపే అసలు పారేస్తాను దశరథుణ్ణి, నీకు పట్టాభిషేకం చేస్తాను, నీ చేతికి మట్టంటి కొక్కలా నువ్వు నిలబడచాలు, నువ్వు అనుచాలు అన్నాడు. రాముడు మాట్లాడలేదు, కౌశల్యతో మాట్లాడాడు. తర్వాత లక్ష్మణుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు, ఏమన్నా ఇందాక దశరథుణ్ణి చంపేస్తావా? కైకమ్మ నా పట్ల ఎలా ప్రవర్తించింది? ఎప్పుడైనా భరతుడు వేరు నేను వేరు అని అమ్మ చూసిందా? ఎన్నడూ చూడలేదు. భరతుడికన్నా నన్నే ప్రేమించింది, నేనే తన కొడుకును అనుకుంది. అంత ప్రేమించిన కైకమ్మ ఒక్క రాత్రిలో అంత మారిపోయి నాకు పట్టాభిషేకం వద్దు అని ఊరుకోలేదు. 14 ఏళ్ళు నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని చెప్పులు లేకుండా ఆ దండకారణ్యంలో ఉండమని శాసించింది. అంత ప్రేమైకమూర్తి అయిన అమ్మ ఒక్క రాత్రిలో మారిపోయింది అంటే ఏమనుకోవాలి లక్ష్మణ? అది అమ్మ తప్పు కాదు, దేవతలు అమ్మ బుద్ధిలో ప్రవేశించి అలా అనిపించారు. నిన్న నేను అడగకుండా పిలిచి రాజ్యం ఇస్తానన్న తండ్రి ఇవాళ రాజ్యం ఇవ్వడానికి కుదరట్లేదురా, నిన్ను అరణ్యవాసానికి పంపవలసి వస్తోంది అన్నాడు. మనస్ఫూర్తిగా కాదు, ఇప్పటికీ నాకే రాజ్యం ఇవ్వాలనుంది, కానీ ఇవ్వలేని స్థితిని పొందాడు. ఏమనుకోవాలి? దైవ ప్రేరణ. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నా నిలబడదు, ఆయన అనుగ్రహించినప్పుడు జరుగుతుంది. మనం ఒక పని అనుకున్నప్పుడు అది జరగకుండా ఈశ్వరుడు ఇంకోలా జరగాలనుకుంటే మన ఎదురుగుండా వచ్చి నిలబడి చెప్తాడు అనుకుంటున్నావా? చెప్పడం, వెనక ఉండి చేస్తాడు. అసంకల్పితమై వీహా యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. కొత్త పాపం మూట కట్టుకుంటామే, పరమేశ్వరుడే తండ్రి రూపంలో ఎదురుగుండా తిరుగుతుంటాడు, అటువంటి తండ్రిని చంపేస్తావా? తండ్రిని చంపేసి పాపాన్ని మూట కట్టుకుంటావా? ఆ రాజ్యాన్ని నేను పరిపాలించనా? అటువంటి కైకమ్మని గురించి నింత చేసి మాట్లాడతావా? దీని వెనక ఉన్నవాడు ఈశ్వరుడు రా, ఆయన అనుగ్రహం లేదు, ఆయన అనుగ్రహం మన పట్ల లేదు, అందుకని మనం అరణ్యవాసానికి వెడుతున్నాం. నిన్న రాజ్యం ఇస్తానన్న తండ్రే ఇవాళ రాజ్యం ఇవ్వలేదు. రాజ్యం ఇస్తానంటే తండ్రి, రాజ్యం ఇవ్వనంటే తండ్రి కాకుండా పోతాడా? నిన్నటి వరకు కైకమ్మ నాకు తల్లి కన్నా అధికురాలు, ఇవాళ రాజ్యం భరతుడికి కోరుకుంది కాబట్టి నాకు తల్లి కాకుండా పోతుంది అనుకుంటున్నావా? అలా నింద చేయకూడదు, అది ఈశ్వరుని యొక్క కృత్యము, ఈశ్వరుడు కంటికి కనపడడు. అనుదైవస్య కర్మతత్వ, నింద చేసే కొత్త పాపాన్ని మూట కట్టుకోకు. తండ్రిని గౌరవించడం, ఈశ్వరుణ్ణి గౌరవించడం, ధర్మ పరిపాలన చేద్దాం. ఇంతకుముందు నాకు పట్టాభిషేకానికి సంబారాలు ఎంత ప్రేమగా సర్దావో అంత ప్రేమగాను వాటిని అలాగే చూడు. ప్రదక్షిణం చేసి వెళ్ళాడు. గౌరవనీయమైనటువంటి వస్తువుల జోలికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి, తప్ప ప్రదక్షిణం చేయకుండా, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్లకుండా చేయకూడదు. మీరు నన్ను ఇక్కడ కూర్చుని రామాయణం మీద ప్రసంగం చేయండి అన్నారనుకోండి, కోటేశ్వరరావు గారిని వచ్చి కూర్చుని ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నామంటే నేను ఇలా వచ్చి కూర్చోకూడదు, నేను ఇలా ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి కూర్చోవాలి. దీనికి నా కుడి చేతి వైపు నుంచి తిరిగి రావాలి. దీనికి ఒక గౌరవం ఉంది, దీనికి ఒక మర్యాద ఉంది. ఇంత విశాలమైన వేదిక మీద ఓ మెత్తటి కుర్చీ వేసి నన్ను ఎందుకు కూర్చోబెట్టారు? కోటేశ్వరరావు అని కాదు, రామాయణం గురించి మాట్లాడుతున్నానని గౌరవం ఇచ్చారు. రామాయణం గురించి మాట్లాడడానికి నేను ఏ కుర్చీలో కూర్చుంటున్నానో ఆ కుర్చీకి ఒక మర్యాద ఉంటుందో, గౌరవం ఉంటుంది, దానికి ప్రదక్షిణంగా రావాలి, నేను వచ్చి కూర్చోవాలి. ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు రాముడు. అది రాముడు అంటే విన్నాడు లక్ష్మణస్వామి, నిగ్రహించుకున్నాడు. అన్నయ్య అలాగే, నిజమే అన్నయ్య, నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది, పద అరణ్యవాసానికి నీతో నేను వచ్చేస్తానన్నయ్య అన్నాడు. అదే లక్ష్మణుడు వాలి తార మాట వినకుండా ముందుకెళ్ళిపోయినట్టు, నువ్వు ఏమైనా చెయ్యి నేను మాత్రం దశరథుడి జోలికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయి ఉండుంటే రామాయణంలో ఇవాళ సీతారామ కళ్యాణం చేసినా పక్కన లక్ష్మణస్వామి ఉంటాడు. ఆఖరికి భద్రగిరి రామదర్శనం కోసమని తపస్సు చేస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై రాముడిగా అక్కడ వెలియవలసి వస్తే ఒక్క సీతమ్మతో కలిసి వెలియలేదు. ఆయన మహానుభావుడు పక్కన లక్ష్మణస్వామిని కూడా ఉంచుకుని పిలిచాడు. ఎందుకని అంటే ఆ యుగంలో లక్ష్మణస్వామితో ఆయనకున్న అనుబంధం అటువంటిది. రాముడు చెప్పిన మాట విన్నాడు లక్ష్మణస్వామి, ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు. నిగ్రహించుకుని అన్నయ్య చెప్పిన ధర్మాన్ని పాటించి అన్నయ్య వెనకాతల వెళ్ళిపోయాడు.
నీకు కోపం వచ్చి తప్పు చేసేయడానికి సిద్ధపడడం తప్పని నేను అన్నా. ఇవాళ విన్నావు కాబట్టి అకస్మాత్తుగా కోపాన్ని విడిచిపెట్టడం సాధ్యం కాదు, చెప్పాను కాబట్టి విడిచిపెట్టడం నాకు సాధ్యం కాదు. కానీ అంచెలంచెలుగా ప్రయత్నం అన్నది ప్రారంభం కావాలి. ఎక్కడో అక్కడ అబ్బా మళ్ళీ కోపడ్డానే అని విశ్వామిత్రుడి యొక్క కథ గుర్తొచ్చి, రామాయణంలో సన్నివేశాలు గుర్తొచ్చి కోపం చేత సాధించిన వాడు ఎవరున్నాడు? కాదు, కోపాన్ని పక్కన పెట్టినవాడు ధన్యాత్ముడు, అందుకు లక్ష్మణుడు అంత గౌరవాన్ని పొందగలిగాడు అని భావన చేసిన నాడు బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యము దిద్దబడుతుంది. అందుకే కాలంతో సంబంధం లేకుండా రామాయణ పఠనము ఎప్పటికీ మనిషిని మనిషిగా నిలబెడుతుంది, నిలబెట్టి పరమ ధర్మాత్ముణ్ణి చేస్తుంది, ఉత్తముణ్ణి చేస్తుంది, శాంతంగా ఉండేటట్టు చేస్తుంది, ఈశ్వర పథంలో నడవడానికి కావలసినటువంటి శక్తినిస్తుంది. ఆ వినగలిగినటువంటి లక్షణం ఒక్కటి ఉన్నదా చాలు, మనిషి కృతార్థుడైపోతాడు. లక్ష్మణస్వామి ఆగ్రహంతో ఊగిపోయాడు కిష్కింధకాండలో ఒకప్పుడు. వేళ దాటిపోయింది, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాం, సీతమ్మ జాడ కనిపెడతానని మాటిచ్చాడు, శ్రావణ భాద్రపద మాసాలు అయిపోయాయి, కామానికి లొంగిపోయి రొమతోటి తారతోటి చక్కగా సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు, మనం ఇలాగే గుహలో ఉండిపోయాం, లక్ష్మణ మన గురించి పట్టించుకునేవాడు లేడు, మన కష్టాలు ఇలాగేనా? రాముడు బాధపడితే లక్ష్మణుడు తట్టుకోలేడు. నసంకుచి తప్పంధాహ ఎనవాలీగతోహత సమయే తిష్ట సుగ్రీవ మావాలి పదవన్వగాహ వెళ్ళి చెప్పన్నాడు. ఆనాడు వాలిని ఒక్కడినే చంపాను బాణంతో, మాట తప్పిన నిన్ను ఒక్కడిని చంపను, ఓ సుగ్రీవ నిన్ను నీ బంధువుల్ని నీ సైన్యాన్ని చంపేస్తాను, వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని గుర్తు చేయి లక్ష్మణ అన్నాడు. అన్నయ్యకి అన్నయ్య ఈ మాట అన్నందుకు వచ్చేసిందంతే లక్ష్మణుడికి ఊగిపోయాడు. అసలు కిష్కింధకాండలో నడక వర్ణిస్తారు, చెట్లు తోసేశాడు, చావలు తోసేశాడు, ఊగిపోతూ వెళ్ళిపోయాడు, ధనస్సు టంకారం చేసేశాడు. లోపల తారతో క్రీడిస్తున్నాడు రమతో సుగ్రీవుడు. భయపడి లక్ష్మణుణ్ణి నిగ్రహించాలంటే తార ఒక్కతే చేయగలదు, తారని పంపించాడు. ఆవిడ మొలనూలు జారిపోయి వస్త్రం సరిగ్గా లేకుండా మదంతో కనుగుడ్లు తిరుగుడు పడుతూ వచ్చింది. స్నేహితుడి భార్య అన్నదమ్ముడి భార్యతో సమానం, ఆమె వాలకం చూస్తే అలా ఉంది. ఇంత పరమధర్మాత్ముడు లక్ష్మణస్వామి సునీత హృదయుడు, కందులెత్తి చూసి మాట్లాడలేకపోయాడు, తలదించుకున్నాడు. ఆవిడంది చాలా హితం ఉపదేశం చేసింది, ఏం నీ తమ్ముడు లాంటి వాడు కాడా, నీ సోదరుడు నీ అన్నయ్య లాంటి వాడు కాడా, ఎంత కాలం కష్టాలు అనుభవించాడు, భూమి అంతా తిరిగాడే వాలి తరుగుతుంటే, భార్య రుమ లేకుండా ఇన్నేళ్ళు గడిపాడు, ఇన్నాళ్ళకి రాజ్యం వచ్చింది, ఇన్నాళ్ళకి భార్య దక్కింది, ఇన్నాళ్ళకి వాతావరణం ఋతువు వర్షాకాలం కలిసి వచ్చింది, కామోపభోగంలో కాలాన్ని మర్చిపోయాడు. అయినా తప్పు చేశాడు అనుకుంటున్నావా? ఇప్పటికే వానరులకు అందరికీ కబురు చేశాడు, కొన్ని కోట్ల వానరములు భూమండలం నుంచి అంతటి నుంచి వస్తున్నాయి. నా వరకు ఎందుకయ్యా, ఒక్క మాట చెప్తాను విను, వినడానికి సిద్ధంగా లేడు, ఊగిపోతున్నాడు లక్ష్మణస్వామి, ఒక్క మాట అంది ఆవిడ. ఆవిడంది అంతవరకు ఎందుకయ్యా, మీ గురువైన విశ్వామిత్రుడు కాలవిదాంవరహ, కాలము యొక్క విలువ తెలుసుకున్న విశ్వామిత్రుడు అంతటి వాడు మేనకతో కాలం గడపడంలో 10 ఏళ్ళు అయిపోయాయని మరిచిపోయాడు. కిం పృచ్చసి పృథగ్జన, అల్పుడు కోతి నా భర్త సుగ్రీవుడు కామానికి లొంగిపోయి కాలాన్ని మర్చిపోతే కోపగించడం ఎందుకయ్యా అని. ఇంకా చర్చిస్తే గురువుగారి విషయం ప్రస్తావనకు వస్తుంది, ఒక్క మాట మాట్లాడాల, వెంటనే కోపాన్ని వదిలిపెట్టేసి శాంతమూర్తి అయిపోయాడు. అంతే, గురువుగారి గౌరవం నిలబడాలి, శాంతమూర్తి అయిపోయాడు. ఆవిడంది లోపలికి రా, సుగ్రీవుడితో మాట్లాడింది, తడబడ్డాడు, భార్యలతో ఉన్నాడు, మదించి ఉన్నాడు, సురాపానం చేసి ఉన్నాడు, వెళ్ళొచ్చా, తారే ఇలా ఉంది అని సంశయించాడు. ఆవిడ ఒక్క మాట అంది, లక్ష్మణస్వామి వంక చూసి, తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం స్వయా, నువ్వు ఎప్పుడూ నీ యొక్క నడవడిని నువ్వు రక్షించుకుంటుంటావు, లోపలికి రా, ఏమిటి ఆలోచిస్తున్నావు, అలక్ష్యం మిత్రభావేన, నువ్వు లోపల అచలం మిత్రభావేన, సతాం దారావలోకనం, సత్పురుషులైనటువంటి వారు, మనస్సు ఎప్పుడూ కూడా కదలనటువంటి వారు, మిత్రుల భార్యల్ని తన తోడ పుట్టినటువంటి వాళ్ళ భార్యలుగా చూడగలిగినటువంటి మనపరిపక్వత కలిగినటువంటి వారు, ఏ విధమైన అపవిత్ర భావనలు లేని వాళ్ళు, మిత్రుల యొక్క భార్యల్ని మిత్రుడితో కలిసి ఉన్నప్పుడు వచ్చి చూడడంలో తప్పేం లేదు, అంతఃపురంలోకి రావచ్చు, నువ్వు చారిత్రమును రక్షించుకున్నవాడివి, నీ వంటి సత్పురుషులు లోపలికి రావడానికి అభ్యంతరం ఏమిటి, నీ తోడ పుట్టిన వాడి భార్యలు లాంటి వాళ్ళు లోపలికి రా అంది. వెంటనే లోపలికి వెళ్ళాడు, సుగ్రీవుడితో మాట్లాడాడు, వెంటనే సుగ్రీవుడు తప్పొప్పుకుని క్షమాపణ చెప్పాడు, బయలుదేరారు, వచ్చారు, సైన్యాన్ని పంపించారు, రామాయణం నడిచింది, సీతమ్మ జాడ తెలిసింది.
అంత కోపంతో ఊగిపోయిన విశ్వామిత్రుడి ప్రసక్తి వచ్చేటప్పటికి తల ఉంచేశాడంతే లక్ష్మణస్వామి. ఇప్పుడు మనం దీని మీద ఏమైనా ఇంకా ఏమిటా కామానికి అలా లొంగిపోయాడు మా వదిన్ని వెతకట్లేదు అంటే, విశ్వామిత్రుడు అంతటి వాడు 10 ఏళ్ళు లొంగిపోయాడయ్యా కామానికి, కాలం విలువ తెలియలేదు. నా భర్త కింపుచ్చేసి పృథక్జన, ఒక వానరుడు, అతను 2-3 నెలలు కాలం మరిచిపోతే కోపమా అంది. వాదన చేస్తే విశ్వామిత్రుడు గౌరవం పోదు, ఊరుకున్నాడంతే. అంటే ఎంత అదుపు తన మీద తనకి, అది జీవితం అంటే. రామాయణం చదువుకుంటే, రామాయణాన్ని పరిశీలనం చేస్తే ఉత్తమ పౌరులుగా సాధకులుగా నిలబడి మన క్షేమాన్ని మనం చూసుకుని మన ఇంటి గౌరవాన్ని పెంచగలిగిన వారం అవుతాం. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరామాయణము అందరి చేత చదవబడవలసినటువంటి కావ్యం, మధురాతి మధురమైన కావ్యం, సమాజములో అందరికీ హితము చేయగలిగినటువంటి కావ్యం. అటువంటి అద్భుత కావ్యంలో కోపము అన్న ఒక్క విషయం మీద విహంగ వీక్షణం